निर्लोभाय नमः। ललिता सहस्रनामములలో 170వ నామము నిర్లోభ। ఈ నామము మూడు అక్షరములు కలిగిన నామము। నిర్లోభ అనే నామమునకు అర్థము ఎటువంటి లోభత్వము లేనిది। జగన్మాత ललिता మహా త్రిపుర సుందరి అరిషడ్వర్గములలో ఒకటైన లోభగుణము తనకు ఏమాత్రము అంటనిది। ఆమె ఎంతో దయార్ద్ర హృదయము కలది। ఆ తల్లికి ఇచ్చుటయే తెలుసు కాని దాచిపెట్టుకోవలసిన అవసరము ఏమాత్రము లేదు। ఎందుకంటే ఈ సమస్త విశ్వములో అణువణువు ఆమె సృష్టియే। అటువంటప్పుడు దాచుకోవలసిన లోహత్వము ఆమెకెందుకుంటుంది? కొంతమందికి తమ దగ్గర ఉన్నది చాలా తక్కువైనా ఆ ఉన్నదానిలోనే కొంత భాగము తాము బ్రతకడానికి ఉపయోగించుకుని మిగిలిన దానిలో ఎంతో కొంత భాగము మిగిలిన వారి అవసరములకు దానం చేస్తుంటారు। ఇది దాతృత్వ లక్షణం। మరికొందరు తమ దగ్గర ఎంత ఉన్నా కూడా దానిని మొత్తం భోషాణములో దాచేస్తూ తాము తినరు సరికదా, ఎంగిలి చేతితో కాకిని కూడా తోలరు। వీరిని లోభులు అంటారు। ఈ లోభులను గూర్చి భాస్కర శతకకారుడు ఈ విధముగా వర్ణించారు। అతి గుణహీన లోభికి పదార్థము కలిగిన లేకయుండినం మితముగగాని కల్మిగల మీదటనైన భుజింపడు ఇంపుగా సతమని నమ్ము దేహమును సంపద నేరులు నిండి పారినం గతువక చూచు కుక్క తన కట్టడ మీరక ఎందు భాస్కరా। లోభి అయిన వాడు కడుపు ఆకలితో మాడిపోతున్నా ఎంతో సంపద తన వద్ద ఉన్నా మితంగానే భుజిస్తాడు। ఏ విధముగా ఒక కుక్క గలగలా పారుతున్న సెలయేటిలోని నీటిని లోభత్వముతో కేవలము తన నాలుకను తడుపుకోవడానికి మాత్రమే ఉపయోగించుకుంటుందో అదే విధముగా ఖర్చయిపోతుందేమోనని కడుపు నిండా తిన్నను కూడా తినడు। గత జన్మలలో ఆచరించిన పుణ్యకర్మల ఫలితముగా ఈ జన్మలో సుఖ సంపదలు అనుగ్రహించింది ఆ తల్లి। దానిని నీవు అనుభవించి ఇతరులకు సాధ్యమైనంత వరకు పెట్టకుండా దాచుకుని దాచుకుని తరువాత నీ తదంతరము ఆ సంపద ఎలా వినియోగమవుతుందో తెలియని దౌర్భాగ్యము బ్రతుకు ఎందుకు? మహాకవి పోతనామాత్యుల వారి భాగవతములోని ఒక ఆణిముత్యాన్ని ఈ సందర్భముగా ప్రస్తావించుకోవాలి। కారే రాజులు రాజ్యములుగలుగవే గర్వోన్నతి పొందరే వారి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైన గలదే శివి ప్రముఖులు ప్రీతిన్ యశకాములై ఈరే కోర్కులు వారలన్ మరచిరే కాలమున్ భార్గవ। ఎందరో రాజులు రాజ్యములేలారు కాని వారిలో ఒక్కరైనా తమ ఆస్తిని మూటగట్టుకుని తీసుకుపోగలిగారా? కనీసం వారి పేర్లైనా మనకు గుర్తున్నాయా? త్యాగధనులైన శివి చక్రవర్తి వంటి ప్రముఖుల పేర్లను మనం ఈనాటికి స్మరించుకుంటూనే ఉన్నాము కదా। బ్రతుకుతే అటువంటి బ్రతుకు బతకాలి। నలుగురితో పాటు మనము పుట్టాము మనము పోయాము అన్న బ్రతుకు బ్రతికి ఏం ప్రయోజనం? ఈ లోభగుణము గల వారిలో అనేక మంది సంపదను కూడబెట్టడానికి ఎంత నీచమైన పనులకైనా దిగజారుతారు। ఆ సంపాదనలో పాపపుణ్యముల ప్రసక్తి వారికి అసలు అవసరమే ఉండదు। ఇలాంటి పాపపు పనులు చేస్తూ వారు నరక మార్గములో ప్రవేశిస్తారు। ఈ లోభమునకు పూర్తిగా వ్యతిరేకమైనది త్యాగము। గత జన్మలలో మనము చేసిన త్యాగ ఫలితములే ఈ జన్మలో మనకు సంపదలుగా సంక్రమించాయి। వాటిలో కనీసం కొంత భాగమైన దాన ధర్మములు
పుణ్యకార్యములకు వియోగిస్తే జగన్మాత దయ మన మీద పూర్తిగా ప్రసరించి లోభత్వము మన దరిదాపులకు కూడా రాకుండా పోతుంది. ఇదే జగన్మాతకు మనము చేసే ఆరాధన. శ్రీ పరవస్తు చిన్నయ్య సూరి గారు తన నీతి చంద్రికలోని మిత్రలాభములో లోభము అనే గుణమును గురించి ఈ విధముగా వివరించారు. లోభి తన చేతిలో ఉన్న ధనమును తనకు వినియోగించుకొనడు, పేదలకు పెట్టడు, ఇతరులకు వినియోగింపడు. చివరికి అతడు సంపాదించిన ధనమంతా పరులపాలో దొంగలపాలో అవుతుంది. ధనము సంపాదించడము అవసరమే, కానీ అతిగా కూడబెట్టడము తగదు. తాను సంపాదించిన ధనములో కొద్ది భాగమును దాన ధర్మములకు గాని పుణ్యకార్యములకు గాని వినియోగించినప్పుడే ఆ ధనార్జనకు ప్రయోజనం చేకూరుతుంది. తన దగ్గర ఉన్న ధనమును గాని పదార్థమును గాని ఇతరులకు ఇవ్వలేని గుణము లోభగుణము. సరిగా దీనికి వ్యతిరేకమైనది దాన గుణము. ఈ సమస్త విశ్వములో ఏకరూపిణిగా కొలువై ఉన్న మాతకు లేని రెండవ వస్తువుపై లోభగుణము ఎలా ఉంటుంది? ఆ తల్లి ఎప్పటికీ తన బిడ్డలకు ఇచ్చున్నదే కాని దాచుకొనున్నది కాదు. పైగా తన భక్తుల యొక్క లోభగుణము తీసివేయగల శక్తి ఆ తల్లికి ఉంది. దయార్ద్ర హృదయము దాన గుణము కలిగి లోభ గుణము లేశమైన తనకు అంటుకోనిది తనను నమ్మి సేవించు భక్తులలో భక్త్వము పోగొట్టు పరబ్రహ్మ స్వరూపిణి మాతా నిర్లోభ ధన సంపాదన ఉన్నా దాతృత్వము లేక ఆ ధనమును దాచువాడు పరమలోభి తాను అనుభవించడు ఇతరులకు పంచడు ఏమి ప్రయోజనం అటువంటి ధన సంపాదన ఉన్నా పాపపు పనులు చేస్తూ ధనమును సంపాదిస్తూ ఆ ధనమును సంపాదించి దాచిపెట్టుట కన్నా న్యాయార్జితమైన సంపాదనలో కొంత దానము చేసి ముక్తి మార్గము సాధించుటమిన్నా సమస్త విశ్వములు ఏకము తానై రెండవది లేక ఏ వస్తువుపైన లోభగుణము తనకు అంటనిదై తనను నమ్మి సేవించు భక్తుల లోభగుణమును నిర్మూలించే జగన్మాత లలితామహాత్రిపుర సుందరిని మనమందరము కూడా అనునిత్యము శ్రద్ధాభక్తులతో నిర్లోభానునామముతో స్మరిస్తూ ఆ తల్లి కరుణాకటాక్షములకు పాత్రులము కావాలని కోరుకుంటూ శ్రీమాత చరణం శరణం మమా